అర్థులపైన గానీ అలాగే గ్యాస్ ధరలు పెంచినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఈ దేశ ప్రజల ఉత్పత్తి మేరకు మరి వాళ్ళ నిరసన తెలియజేయడం మా ప్రథమ కర్తవ్యంగా భావించి ఈరోజు మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఆ నిరసన తెలియజేస్తా ఉన్నాము. మీకందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఏముంటే పెట్రోల్ ధరలు ఏముంటే అక్కడ పెరిగినా కూడా నియంత్రణ పాటించి సమంగా మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి పాటుపడ్డది ఇవాళ చూస్తూ ఉంటే మనము పెరిగినటువంటి డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ అది ప్రజల మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది మనకు అందరికీ తెలుసు. ప్రత్యక్షంగా మరి అన్ని ధరలు కూడా ఎందుకంటే రవాణా ఛార్జీలు పెంచి పెరగడం వల్ల అన్ని ధరలు కూడా రెక్కలొచ్చి మరి మిన్నట్టుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా మరి ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. కరోనా ఒక దిక్కు రెండు సంవత్సరాలు వచ్చి పీడి చేసినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని కష్టాల పాలైనటువంటి ప్రజల మీద మరి ఈ విధంగా ఛార్జీలు పోపడము సమంజసం కాదు. దీన్ని మేము విరమిస్తా ఉన్నాము. వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలి. దీన్ని సర్ఛార్జీలు కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ లేకపోతే జిఎస్టీ కానీ తగ్గించుకొని ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసినప్పుడే నిజమైనటువంటి ప్రభుత్వంలో నిజమైన ప్రజాప్రభుత్వాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు తగ్గుతాయి, ఎలక్షన్లు కాగానే పెరుగుతాయా? ఇదేమి విత్తనీతి? దినదినము గత 10 రోజుల నుంచి కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే, అదే కాకుండా రైతుల నుంచి కూడా ధాన్యం సేకరించాలని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాము. మీరిద్దరు మోసం చేసి ప్రజలను రైతులను దెబ్బతీయకండి. రైతుల సంక్షేమమే దేశ సంక్షేమం. కాబట్టి రైతు సంతోషంగా ఉన్నప్పుడే దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ విధంగా మీ అందరి ముందట మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండు ప్రభుత్వాలు కూడా వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ప్రజల మీద ఏదైతే భారం మోపుతున్నారో, ఇక్కడ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల విషయము, అలాగే దేశంలో పెట్రోలు డీజిలు గ్యాసు నిత్యావసర వస్తువుల మీద కూడా చాలా రేట్లు పెంచడం జరిగింది. దేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేట్లు పెంచకుండా ఒకటేసారి ఈ 10 రోజులలో పెట్రోల్ పైన డీజిల్ పైన రోజుకొక రూపాయలాగా 11 రూపాయలు ఈ 10 రోజులలో పెంచడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. అలాగే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ప్రజల మీద సామాన్యుల మీద 10,000 కోట్లు ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలు పెంచారు. ఇట్లా పెంచుకుంటూ పోతుంటే ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఈ పెంచడాలు అనేది ఆపకపోతే ఊరుకునే లేదు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ ఉద్యమించి బీసీసీ గారి డైరెక్షన్ల మేరకు పెంచేంత వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేంత వరకు, గ్యాస్ తగ్గించేంత వరకు, గ్యాస్ విషయంలో తగ్గించేంత వరకు, అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో అవి తగ్గించేంత వరకు పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ప్రతి దగ్గర కూడా మేము ఉద్యమాలు చేసి తగ్గించేంత వరకు అటు మోడీని ఇటు కేసీఆర్ను వాళ్ళను మెడలు వంచుతామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇది తగ్గకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఇష్టం వచ్చిన విధానాలను అవలంబిస్తూ పేద బడుగు బలహీన వర్గాలను అనుచిత ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒకప్పుడు 350 రూపాయలు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెంచితే స్మృతి ఇరానీ గారు ఇంత నానా హంగామాలు చేసిండ్రు, అసలు ధర్నాలు అవి ఇవి చేసిండ్రు. ఈరోజు వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు పేదల పైన
పడట్లేదా భారం పడట్లేదా అంటే కాంగ్రెస్ పార్టీ గ్యాస్ మీద పెంచినప్పుడు భారం పడింది మీకు చాలా బాధ అయ్యింది మీరేదో తెలంగాణ ప్రజల్ని భారతదేశంలో ఉన్న మహిళల్ని ఉద్ధరిస్తున్నట్టు అంత అందామా చేసిండ్రు ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఒక మహిళనే గ్యాస్ రేటు పెరిగితే మహిళలకు ఎంత ఇబ్బంది అవుతుంది అందులో పేద మహిళలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ప్రతి ఒక్క మహిళలకు మనకు తెలుసు ఎందుకు మీరు స్పందించట్లేదు ఎందుకు మీరు ముందుకు రావట్లేదు ఒక్క గ్యాస్ అనే కాదు పెట్రోల్ పెంచిండ్రు డీజిల్ పెంచిండ్రు ఇంకా కరెంట్ పెంచిండ్రు టోల్ గేట్ దగ్గర పెంచింది ఇంకా పెంచుకుంటూ పోతే రాష్ట్రాన్ని దేశాన్ని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ గారు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఇప్పటికే అప్పుల బడ్జెట్ అప్పుల రాష్ట్రంగా చేసిండ్రు ఏమన్నా అంటే బంగారు తెలంగాణ అంటారు బంగారు తెలంగాణ లేదు ఏమీ లేదు వాళ్ళు బంగారు కుటుంబాన్ని మాత్రమే చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రజలకు అవగాహన కల్పించి ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ నెలలను ఉద్యుతం చేసి ధరలు తగ్గించే వరకు మా పోరాడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున మా మహిళల తరఫున మేము చెప్తున్నాము ఈ మీడియా పరంగా.